పక్కనంట పారిపోయాడు. ఆ దారి మార్గంట సాగలప్పన్న సగదపు వస్తువు వారింటి పేరు నందికొల్ల వారు. నందికొల్ల బుల్లప్ప గారు ప్రభస్సులు అమ్మవారికి ఏమి ఉంటుంది? అమ్మ మా పుట్టిండి కామెస్తున్నాం మహానుభావులు నూట ఒక రూపాయి కానిగించారు. సంపద బాగా భాగ్య నిత్య ఆయన ఆరోగ్యమించి వారిని వరకుమ్మాని ఏడుకొండల స్వామి సాయికి మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తే పెళ్ళు పెళ్లి చేసుకుందామని ఉన్నారు. మీరు పెళ్ళొద్దంటారు, ఇక్కడ కుర్రాడేమో మొన్న నిన్ను నిచ్చి ఇందాక నేను యాస చూసి కానీ నాకు పెళ్లి చేసి అంటున్నారు. మీరు పెళ్లి చేయవద్దని అంటారు. ఇండి పెళ్ళి వద్ద నాకు ఇష్టం లేదు. ఊరుకోండి ఏమండి, మీ పెళ్లి సరిపోయే మార్గం చెబితే మాకు వచ్చే కానుకలు పోతాయండి మహాప్రభ. మీ కానుకలు మా అమ్మగారు మా పెద్దగా గోధురాజు ఎంత ఇస్తానన్నారు. మీ పెళ్లి జరిగితే 10,100 రూపాయలు అప్పు చెప్తానన్నారు. 10,000కి 10,000 వేసి 20,000 ఇస్తారు. పెళ్లిసేపు మార్గం చెప్పండి. ఏమండి, తెల్లవారితే 100 గుమ్మాలెక్కితేమో 100 గుమ్మాలు దిగుతాం. ఏమండి, 1,000 అబద్ధాలు గుడి గోపురం కట్టమన్నారు, 100 అబద్ధాలు ఆడి ఒక కళ్యాణం. మేము మీ పెళ్లి చెడిపోయే మార్గం మేము చెప్పమండి. నా పెళ్లి చెడిపోయే మార్గం చెప్పరన్నారు కాబట్టి మీరు ఎవరెవరి బట్టలు దిగుతారు? ఏమండి, ఈ ఊళ్ళో మునసూ గారి బట్టలు, మునసూ గారి బట్టలు, కర్ణం గారి బట్టలు, రేపు పొద్దున ఇప్పేసి చీరలన్నీ పులిమేసి మడత పెట్టి వెళ్ళాలన్నారు. ఈ కడేలు వారి బట్టలు నా మా అంతే కానీ మీరు కానీ వినకపోతే చెప్పండి. ఏమండి మహానుభావ, ఊరవతలు ఉన్నది,
మా సాకల గరువు గుట్టు మా సాకల గరువు గుట్టుని తెల్ల తెలియబడిసిన తెల్ల జిల్లేడు మనము తెల్ల జిల్లేడు వలకెళ్ళి వెళ్ళి ఒక రొప్ప విరిసినట్టయితే గోవు గంగ పాలిలా పారి కారుతాయి కారే కారే పాలు కళ్ళు కట్టుకుంటే వందకప్పుల్లా కళ్ళిపోతాయి కళ్ళు కలిగిన వారికి వాయిదా పడిపోతుంది స్వాములు వారికి తెల్ల జిల్లేడు మనంలోకి వెళ్ళాడటమ్మ పళ్ళు నొరం పిలుస్తాడు కళ్ళుకు పట్టించాడు కళ్ళుకి కాటికుందేమో ఆసుపాము జరగన్నా వెయ్యి రెట్లు విషమెక్కమంట కళ్ళకు పట్టించిన తర్వాత స్వాములు వారికి మంటలకి చూందట మహాతల్లి పేరం దేవి అన్న కొడుకు కనపడక మహాతల్లి గొల్లుమని పేరమ్మా గోలబడుతున్నాడు ఈ లోపల మహానవాడు గోవిందరాజులు కోట్లు వెతుకుతున్నాడు పేట్లు వెతుకుతున్నాడు స్వాములు వారే జవాబు లేడు అప్పుడు బ్రహ్మకుమారుడు నాథమ్మ వారు పేరుమదేవి దగ్గరకు వచ్చాడు అమ్మా పేరుమదేవి నీ కులకొల్ల కన్నీరు కుమరుస్తున్న కారణం ఏంటన్నాడు అప్పుడు కన్నా తల వాడు పేరుమదేవి అంటుంది ఆయన కూతురు నా తమ్ముడైన అరివేలు మంగాదేవిని నా చిన్న తమ్ముడు శ్రీవెంకటరావునికి చిన్న కొడుకుని ఇచ్చించాం చిన్న కుమారుడు శ్రీనివాసుడికి పెళ్లి నిశ్చయించమయ్యా వెంకటరమణ వారు ఎక్కడికి వెళ్ళాడు మహానుభావుడు ఎప్పుడైతే అన్నాడు అప్పుడు మహాతముడు వారు అంటున్నాడు అమ్మా ఇక్కడికి పక్కా పల్లెకి దూరాన బజవాడకుండున్నాడు బజవాడకుండలోని అక్క బజవాడు దొరకకుంది అక్క బాస తమ్ముడికి తెలుసు తమ్ముడు బాస అక్కకి తెలుసు ఆరు పుట్ల అంత గొప్ప భారం మూడు పుట్ల వేసి పిలిచినట్టయితే నీ కుమారుడు తీసుకొచ్చి అలా కళ్యాణం చేస్తుందని ఆ మహానుభావుడు చెప్పేసి అలా గద్దాన పడిపోయి పడిపోయాము తల్లి బాబు సీను చిన్న రావాలి లోపల ఉండాలి మొత్తం అందరూ బయటకు వచ్చేయాలి కొబ్బరికాయ కొట్టండి మీరు చూసావు ఆయన వారి ఇంటి పేరు కొడియాల వారు కడియాల వెంకటరమణ గారు ప్రభస్థులు వారి కట్ల కారుకుల కింద మహానుభావుడే రూపాయి కానీ వారికి రెండు కొబ్బరికాయ కొట్టండి